say that it feels right. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు కూడా మీ ముందుకైతే ఒక చాలా 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 ఇంట్రెస్టింగ్ వీడియో అయితే వచ్చేసా ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏమిటంటే, ఇక్కడ మీరు అంటే పోర్టబుల్ ఛార్జింగ్ లైట్ ఏ విధంగా చేసుకోవాలో, ఇది చాలాసేపు అయితే బ్యాకప్ వస్తుంది, అవన్నీ మీరు తెలుసుకోవాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా, అంటే మీరు దీని లైటింగ్, దీని బ్యాటరీ బ్యాకప్ ఇది ఏ విధంగా అవుతుందో ఇవన్నీ చూడాలనుకున్నట్లయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ వరకు. ఫ్రెండ్స్, మినీ పోర్టబుల్ లైట్ మనం ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుని వీడియో షేర్ చేద్దాం. దానికన్నా ముందు నాతో ఒక చాలా చిన్న రిక్వెస్ట్, ఛానల్ అవన్నీ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ అయితే పక్క ప్రెస్ చేస్తారనుకుంటున్నాను. ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు పైన నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. తెలుసుకుని వీడియో షేర్ చేద్దాం. ముందుగా మనం ఇక్కడ కనిపిస్తున్న పోర్టబుల్ లైట్ ఏ విధంగా చేసుకోవాలో, ఏ వస్తువులు కావాలో చూద్దాం. లైక్ స్టార్ట్ ది వీడియో. ముందుగా మనం ఇప్పుడు ఇక్కడ మినీ పోర్టబుల్ లైట్ చేసుకోవడానికి పోర్టబుల్ లైట్ మనకి ముందు ఏ వస్తువులు కావాలి చూద్దాం. ఇక్కడ నేనైతే కొన్ని పీవీసీ షీట్స్ అయితే తీసుకున్నా. ఇది కూడా నేనైతే రిజిస్ట్రేషన్ షాప్ నుంచి అయితే తెచ్చుకుంది పీవీసీ షీట్స్, ఎందుకంటే కొత్త తీసుకుంటే మనీ ఎక్కువ పడుతుంది కాబట్టి, ఎందుకంటే మనం కొత్త యూట్యూబర్ కదా కాబట్టి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే త్రీ టైప్ ఆఫ్ పీవీసీ అంటే సైజులు ఉన్నట్లు ఉన్నాయి చూడండి. త్రీ సైజు ఇక్కడ దీని లెంత్ చెప్తా, 10 సెంటీమీటర్స్ లెంత్, 10 సెంటీమీటర్స్ విత్ రైట్ రెండు కావాలి. ఇంకా మనకి 10 సెంటీమీటర్స్ లెంత్, 4 సెంటీమీటర్స్ విత్ రైట్ రెండు కావాలి. ఇంకా 10.4 సెంటీమీటర్స్ లెంత్, 4 సెంటీమీటర్స్ విత్ రైట్ రెండు కావాలి. 2 రౌండ్గా ఉన్న లైట్స్ కావాలి చూడండి, చూపిస్తా. దీనికి కొంచెం పెద్ద వైర్లు అయితే పెట్టుకోండి, ఎందుకంటే మనం పోర్టబుల్ కదా. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఏదైనా అంటే చిన్న బాక్స్లో చేసి ఈ సైడ్ ఒక లైట్, అంటే ఈ సైడ్ ఒక లైట్ వేసుకో, అంటే మీరు ఇప్పుడు షాప్లో ఎక్కడ ఉన్నా అక్కడ లైటింగ్ వస్తుంది, ఇక్కడ లైటింగ్ వస్తుంది. ఇంకా టూ స్విచ్చెస్తో పాటు ఒక ఛార్జింగ్ పిన్ ఒకటి కావాలి చూడండి. 2 స్విచ్చెస్, ఇవి మినీ స్విచ్లు, ఇవి నాకు కూడా మొన్న మొన్నే దొరికేవి. ఇవి కూడా ఇవి ఏంటంటే, ఇవి ఎస్పిఎస్టీ స్విచ్చెస్ అని, మినీ స్విచ్చెస్. ఇంకా మనకి ఏం కావాలో చెప్తా. ఇంకా 2 బ్యాటరీస్ కావాలి, 3.7 వాట్స్ 2 బ్యాటరీస్. ఇంకా 240 వాట్స్ బల్బ్ పైన 2 ఉంటాయి కదా, 240 వాట్స్ బల్బ్ పైన ఇలాంటి 2 ఉంటాయి కదా, ఇలాంటి 2 కావాలి. ఎందుకంటే మనం లైట్ని ఇక్కడ ఈ విధంగా అయితే ఫిక్స్ చేయబోతున్నాం కాబట్టి దీనికి కూడా ఒక సీట్ చేయాలి. సీట్ చేసి మళ్ళీ మీకు అయితే చూపిస్తా, అంటే దాని సర్కిల్ ఒక సీట్ అవుట్ చేసుకోవాలి. నేను దాన్ని పీస్ చేయను, దాన్ని నేను కార్డ్బోర్డ్ షీట్ ఇచ్చేస్తా, చేసి మళ్ళీ మీకు అయితే చూపిస్తా. మీకు ఇక్కడ చెప్పినట్లు దీని సైజులో అయితే రెండు అయితే నీట్గా అయితే కట్ చేసుకున్నా చూడండి, నీట్గా చూసారు కదా, రెండు అయితే కట్ చేసుకున్నా, అంటే రెండింటికి ఫిక్స్ చేసుకోవడానికి. ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా ఫిక్స్ చేయాలి చూద్దాం. ముందుగా ఇక్కడ రెండింటికి అయితే మిడిల్ అయితే హోల్ అయితే పెట్టుకోవాలి ఈ విధంగా, ఈ విధంగా దీనికి కూడా ఆ విధంగా అయితే హోల్ పెట్టుకుని మనం మీకు చూపిస్తా. నేను రెండింటికి అయితే చక్కగా అయితే హోల్ పెట్టుకున్నా చూడండి. దీని నుంచి వైర్స్ వెళ్తున్నాయి లేదా ముందు అయితే మనం ఇక్కడైతే చెక్ చేసుకుందాం. ఫస్ట్ దీన్ని పెట్టుకుందాం. టూ వైర్స్ అయితే ఈజీగా వెళ్ళిపోతున్నాయి. దీన్ని మనం ఏ విధంగా అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇక్కడ ఉంది కదా ఫుల్ ఇలా లోపలికి, ఇక్కడ మిడిల్లో గ్లూ గెంతనైతే అటాచ్ చేసుకోవాలి. దీన్ని రెండింటిని అంటే 2 లైట్స్ని అయితే నీట్గా అటాచ్ చేసుకొని మళ్ళీ మీకు అయితే చూపిస్తా. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే రెండింటిని అయితే నేను నీట్గా అయితే అటాచ్ చేసుకున్నా. ఇప్పుడు మనం దీనికి ఫేక్ గిట్ అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకుని మళ్ళీ మీకు అయితే చూపిస్తా. నేను ఇక్కడ మీ రెండింటిని అయితే నేను చాలా నీట్గా అటాచ్ చేసుకున్నా, మీకు ఎక్కడైతే చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే రెండింటిని పక్కన పెట్టుకుందాం. కింద బేస్ పెద్దదిలో ఒకటి ఉంది కదా, ఇంకా మనలో పీసీ పైప్ ఒకటి, దీని కొంచెం 4 సెంటీమీటర్స్ అంటే 10.4 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ విత్ అడితే ఒకటి తీసుకున్నాం కదా, దీన్ని ఇక్కడ ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. దానికన్నా ముందు దీనికి ఇక్కడ స్విచ్ ప్లస్ మన ఛార్జింగ్ పిన్ అటాచ్ చేసుకొని మళ్ళీ మీకు అయితే చూపిస్తా. ఇక్కడ నేను 2 స్విచ్చెస్ చూడండి, ఇంకా ఒక ఛార్జింగ్ పిన్ అటాచ్ చేసుకున్నా. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి, ఈ విధంగా అటాచ్ చేసుకొని మళ్ళీ మీకు అయితే చూపిస్తా. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే నేను దీన్ని నీట్గా అయితే అటాచ్ చేసుకున్నా. ఇక్కడ 2 బ్యాటరీస్ని మిడిల్ అయితే ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి.
ఈ విధంగా టూ బ్యాటరీస్ని అటాచ్ చేసుకొని ఈ సైడ్ది ఈ సైడ్ది ఈ సైడ్ది మొత్తం అటాచ్ చేసుకొని మళ్ళీ మీకు అయితే చూపిస్తాను. నేను మీకు అయితే ఈ సైడ్ది మొత్తం అయితే అటాచ్ చేసుకొని చూపిస్తాను కదా, మొత్తం అయితే అటాచ్ చేసుకున్నాను. నీట్గా చూడండి. ఇప్పుడు నేను ఇదంతా కనెక్షన్ చేసుకొని మళ్ళీ మీకు అయితే చెప్తాను. ఇప్పుడు మీకు మొత్తం అయితే కనెక్షన్ చెప్పుకుంటా. బ్యాటరీ ప్లస్ బ్యాటరీ మైనస్ కదా, పిన్లో ప్లస్ బ్యాటరీ ప్లస్కి ఇచ్చుకున్నా, పిన్లో మైనస్ బ్యాటరీ మైనస్కి అయితే ఇచ్చుకున్నా. నేను టూ బ్యాటరీస్ని ప్యారలల్ కనెక్షన్ అయితే చేసుకున్నా. ఇంకా స్విచ్లో అంటే ఈ స్విచ్లో ఒక వైర్ ఈ స్విచ్లో ఒక వైర్ కలిపి బ్యాటరీలో మైనస్కి అయితే ఇచ్చా. బ్యాటరీ ప్లస్ టూ లైట్స్కి అయితే వెళ్తుంది, అంటే ఇదో లైట్కి ఇదో లైట్కి అంటే టూ స్విచ్లు వెళ్తాయి, అంటే టూ స్విచ్ వైరు. ఇక్కడ బ్యాటరీ ఇక్కడ ఇది ఉంది కదా, దీని దగ్గర మనమైతే ప్లస్ అయితే దీనికి కనెక్ట్ ఇచ్చుకుంటాం, మైనస్ అయితే దీనికి కనెక్ట్ ఇచ్చుకుంటాం. అలాగే రెండు కనెక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు అలాగా కనెక్షన్ చేసుకొని మళ్ళీ మీకు అయితే చూపిస్తాను. దానికన్నా ముందు మనం ఏం చేసుకోవాలంటే దీనికి ఒక టూ హోల్స్ అయితే పెట్టుకోవాలి. టూ హోల్స్ పెట్టుకొని మళ్ళీ మీకు అయితే చూపిస్తాను. ఇక్కడ నేను మీకు చెప్పినట్లు టూ హోల్స్ అయితే పెట్టుకున్నా, దాని నుంచి టూ వైర్స్ అయితే బయటికి తీసుకున్నా. ఇప్పుడు దీని పై లేయర్ రిమూవ్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇక్కడ పై లేయర్ అయితే రిమూవ్ చేసుకున్నా చూడండి. ఇప్పుడు దీనికి మీకు అయితే కనెక్ట్ చేసుకుని మళ్ళీ మీకు చూపిస్తాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను దీనికైతే ప్లస్కి అయితే కనెక్ట్ ఇచ్చుకున్నా, సేమ్ కనెక్షన్. దీన్ని కూడా ప్లస్కి అయితే కనెక్ట్ ఇచ్చుకుందాం. ఇప్పుడు ఒకసారి దీని లైటింగ్ ఏ విధంగా వస్తుందో నాకైతే చూడాలనిపిస్తుంది. ఒకసారి ఆన్ చేస్తా. ఒకటైతే గ్లో అయింది చూడండి, ఇంకో స్విచ్ ఆన్ చేస్తా. రెండు అయితే చాలా చాలా అవసరంగా అయితే గ్లో అవుతున్నాయి, చాలా లైటింగ్ అయితే ఉంది. మీరు ఇప్పుడు దీన్ని ఎక్కడైనా పెట్టుకొని ఈ విధంగా అయితే అంటే ఇటు ఒకటి ఇంకో వస్తుంది కదా, ఇలాగొకటి ఎక్కడైనా పెట్టుకొని ఈ విధంగా వాడుకోవచ్చు. దీన్ని మొత్తం టేపింగ్ చేసుకొని మళ్ళీ మీకు అయితే చూపిస్తా. ఇక్కడ నేను మొత్తంగా అయితే టేపింగ్ అయితే చేసుకున్నా. ఇవన్నీ పక్కన పెట్టుకొని ఈ వైర్స్ని అయితే లాగేద్దాం ఫుల్గా. దీన్ని ఇక్కడ ఈ విధంగా అటాచ్ చేసుకొని మళ్ళీ మీకు అయితే చూపిస్తా. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ చెప్పినట్లు పైది కూడా నేను నీట్గా అయితే అటాచ్ చేసుకున్నా. ఈ సైడ్ మనం ఇది ఉంది కదా, దీన్ని మనం నీట్గా ఈ విధంగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం దీన్ని లోపల కూడా పెట్టుకోవచ్చు చూడండి, ఈ విధంగా ఉంటుంది లుక్. అంటే ఇప్పుడు ఉందనుకోండి, ఈ సైడ్ ఏదైనా ఒకటి దోపుకోవచ్చు, ఈ సైడ్ ఏదైనా ఒకటి దోపుకోవచ్చు, ఇంకొంచెం వైర్ ఉందిగా ఉంది, ఈ సైడ్ ఏదైనా ఒకటి ఈ సైడ్ ఏదైనా ఒకటి దోపుకోవచ్చు. ఈ విధంగా చూడండి, ఇప్పుడు రెండింటిని అయితే ఆన్ చేస్తా. గ్లో ఏ విధంగా ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే పక్క కామెంట్ చేయండి. మన బీమ్ లైట్ లాగే లైటింగ్ అయితే ఉంది, సేమ్ అంటే మనం 240 వాట్స్ బల్బ్ లాగే ఇక్కడ గ్లో అయితే కొడుతుంది. చాలా చాలా లైటింగ్ అయితే ఉంది. దీన్ని బ్యాకప్ మీకే చెప్తాను. దీని బ్యాకప్ ఎంత అంటే 10 అవర్స్. 10 అవర్స్ చాలా చాలా ఎక్కువ, ఎందుకంటే మనం పెట్టిన బ్యాటరీకి 10 అవర్స్ అనేది చాలా ఎక్కువ. దీని స్టాండర్డ్ టైం అయితే 200 డేస్ ఉంటుంది స్టాండర్డ్, అలాగా అంటే ఏం అవ్వకుండా స్టాండర్డ్గా ఉంటుంది. ఒక 2 అవర్స్ ఫుల్ ఛార్జ్ పెడితే 10 అవర్స్, అంటే సింగిల్ వాడుకోవాలి. ఇదొక 5 అవర్స్ రెండు కలిపి 10 అవర్స్ చాలా చక్కగా అయితే వస్తాయి, ఎక్కడ ఏమీ ప్రాబ్లం ఉండదు. గాయ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే పక్క సబ్స్క్రైబ్ అండ్ షేర్, ఎందుకంటే మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకైతే తెలుగులో అయితే తీసుకొస్తా. మీరు కింద సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు పైన నోటిఫికేషన్ అయితే వెంటనే వచ్చేస్తుంది, నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే. కాబట్టి మీరు లేట్ చేయకుండా పక్క సబ్స్క్రైబ్ చేసి అలాగే దాని పక్కన కనిపిస్తుంది బెల్ ఐకాన్ అయితే ఆన్ చేస్తారనుకుంటున్నా, అనుకోవడం ఏంటి, మీరు ఆన్ చేసేస్తారు. కాబట్టి ఈరోజు ఇక్కడతో వీడియో అయితే ఎండ్ అయింది. మళ్ళీ ఇంకోసారి ఆన్ చేస్తా చూడండి, మీకోసం గ్లో ఏ విధంగా ఉందో పక్క కింద కామెంట్ సెక్షన్లో అయితే పక్క కామెంట్ చేయండి, మర్చిపోకండి కామెంట్ చేయడం. ఇది గైస్ ఈరోజు వీడియో, ఇంకా వీడితే ముందుకు వస్తాం. అంతవరకు స్టే హోమ్ స్టే సేఫ్, జై హింద్, బాయ్ ఫ్రెండ్స్.